యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు వరల్డ్ డెఫ్ డే. అసలు డెఫ్ అంటే ఏంటి? మనలో ఎందుకు వినికిడి లోపాలు తలెత్తుతాయి? ఒకవేళ వినికిడి లోపాలు తలెత్తితే అందుకు గల పరిష్కారాలు ఏంటో ఇవన్నీ వివరించడానికి ఐఆర్టీ టీచర్ కిరణ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ డెఫ్ డే అసలు ఏంటి? సార్ డెఫ్ డే అంటే ఎందుకు జరుపుకుంటాం? యాక్చువల్లీ ప్రతి ఒక స్పెషల్ డే అని ఒకటి స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఏంటంటే వాళ్ళ గురించి అంటూ ఒక ప్రత్యేకమైన అవగాహన సదస్సు కోసము ఒక డే అని ఇంపార్టెంట్ పెట్టారు. ఆ రోజు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కానీ వాళ్ళ నీడ్స్ ఏంటనేది ఏదైనా మీటింగ్స్ కానీ అలాంటి వాటిలో పెట్టి వాళ్ళ గురించి పబ్లిసిటీ చేసి 10 మందికి ఇలాగుంటుంది, ఈ ప్రాబ్లం ఇలాగుంటుంది, దీనికి మన సొసైటీ ఎలా హెల్ప్ చేయాలి, గవర్నమెంట్ ఎలా హెల్ప్ చేయాలి అనే దానికోసం ఒక ప్రత్యేకంగా కొన్ని కొన్ని డిజేబుల్స్కి కొన్ని కొన్ని డేస్ అని చెప్పి ఇంపార్టెంట్ ఇచ్చున్నారన్నమాట. ఆ ప్రకారంగా మన దీన్ని డెఫ్ డేగా చేసుకుంటుంది. సార్ యాక్చువల్గా డెఫ్ అండ్ డమ్ అంటారు దీంట్లో, ఎందుకంటే డెఫ్ వస్తే ఖచ్చితంగా డమ్ కూడా ఉంటుందా? ఎందుకని అలా అంటారు? ఖచ్చితంగా డెఫ్ అండ్ డమ్ అని చెప్పలేం సార్. యాక్చువల్లీ డెఫ్ ఉన్నప్పుడు మనకి వినిపించదు కాబట్టి మనం మాట్లాడలేము. సపోజ్ మనకి వినిపిస్తేనే ఆ కమ్యూనికేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. మనకి వినిపించలేనప్పుడు ఆ కమ్యూనికేషన్ మనం స్టార్ట్ చేయలేము, దాన్ని కంటిన్యూ చేయలేము అన్నమాట. సో అందుకని ఇలాంటి డెఫ్ చిల్డ్రన్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు చిన్నప్పుడే, వాళ్ళ ఏజ్ చిన్న క్రిటికల్ ఏజ్ ఉంటుంది, ఆ క్రిటికల్ ఏజ్లోనే వాళ్ళని తీసుకొని వస్తే స్పీచ్ థెరపీ అని ఒక థెరపీ ఉంటుంది. ఆ స్పీచ్ థెరపీలో వాళ్ళకి ఈ మూమెంట్స్ ఎలాగ ఇవ్వాలి అనే పద్ధతి ద్వారా వాళ్ళకి స్పీచ్ డెవలప్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళు కమ్యూనికేషన్లో డెవలప్ అవుతారు ఖచ్చితంగా. సో డెఫ్ అండ్ డమ్ అనడానికి లేదంటారు? డెఫ్ అండ్ డమ్ అనకూడదు నాకు తెలిసినంత వరకు. ఎందుకనంటే వాళ్ళకి వినిపించడం వల్ల, వినిపించకపోవడం వల్ల మాటలు రావు, మాటలు రాక డమ్ వచ్చింది. పర్టికులర్గా డమ్కి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, డెఫ్కి ప్రాబ్లం ఉంది. సో వాళ్ళు బై బర్త్ డెఫ్కు ప్రాబ్లం వచ్చితో వచ్చారు. డమ్ మనం ట్రైన్ చేసుకుంటే ఈజీగా డెవలప్మెంట్ ఉంటుంది. డెఫ్కి మాటి ఖచ్చితంగా ఒక సర్జరీ కానీ లేకపోతే ఏదైనా ఎయిడ్స్ కానీ అవి యూజ్ చేసుకొని దానికి కొంచెం మౌల్డ్గా చేంజ్ చేసుకోవచ్చు. అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందువల్ల వస్తుంటాయి సార్? అంటే జెన్యున్ ప్రాబ్లం వల్ల వస్తుంటాయా లేకపోతే? అంటే పర్టికులర్గా ఒక ప్రాబ్లం అని చెప్పలేము సార్. ప్రెగ్నెంట్ టైంలో కానీ, డెలివరీ టైంలో కానీ, డెలివరీ అయిపోయిన బేబీ పుట్టిన టైంలో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటుంది. ప్రెగ్నెంట్ టైంలో అంటే మదరు ఎక్కువ ఒత్తిడికి కానీ, ఎక్కువ మెడిసిన్స్ యూజ్ చేయడం కానీ ఇలాంటివి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళ ఒత్తిడి వల్ల బేబీ డల్ అవుతుంది. సో మళ్ళీ వచ్చి ఈ డెలివరీ టైంలో వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడతారు ఎలా డెలివరీ అవుతుంది అనేది కానీ. సో అప్పుడు ఏంటంటే ఆ టెన్షన్ వల్ల బేబీ ఫ్రీగా బయటికి రాలేక ఎఫెక్ట్ బేబీ మీద చూపి ఆక్సిజన్ అందదు. ఎప్పుడు ఆక్సిజన్ అందదో అప్పుడు బేబీకి ఏదో ఒక డిఫెక్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. అలాగా కొందరికి డెఫ్ రావచ్చు, కొందరికి మెంటలీ రిటార్డేషన్ రావచ్చు, కొందరికి సిపి రావచ్చు. సో ఏదో ఒక ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో డెఫ్ అనేది వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఉందంటారా? కొన్ని కొన్ని కాజెస్లో కనిపిస్తుంది సార్, వంశ పారంపర్యంగా వచ్చే లక్షణాలు కనిపిస్తూ ఉంటుంది. అదే అంటే ఇంకోటి కూడా ఏంటంటే చాలా వరకు పిల్లలు మాట్లాడలేకపోతే డెఫ్ అంది అనుకుంటారు. యాక్చువల్లీ మాట్లాడటం లేదంటే డెఫ్ ఏముందని చెప్పలేము. వాళ్ళకి కొన్ని కొన్ని మెంటల్లీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆటిజం ఉంది, ఆటిజం మన పిల్లవాడు ఎప్పుడు మాట్లాడు, నీ పేరేంటని అన్నా కొలకడు, కనీసం మనం పేరు పెట్టి పిలిచినా కూడా చూడడు, ఎన్నిసార్లు వేలసార్లు పిలిచినా కూడా చూడడు. అలాంటి వాళ్ళు మన డెఫ్ అని అనడానికి లేదు, వాళ్ళు మెంటలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగ వాళ్ళు ఆ మెంటలీ ప్రాబ్లం వల్ల వినిపించకున్నట్టు ఉండిపోతారు వాళ్ళు. ఎలా గుర్తించవచ్చు ఈ పిల్లవాడికి లేదా ఈ పాపకి డెఫ్ ఉంది అని ఎలా గుర్తించవచ్చు మనం? సార్ బేసికల్గా పిల్లవాడు పుట్టగానే ఏడుస్తూ పుట్టాలి ఫస్ట్. స్టార్టింగ్ ఏడవాలి ఫస్ట్. వాడు ఏడటం లేదు అని అంటే మనము డాక్టర్స్ మనకు చెప్తారు ఏంటి వాటి అని కొన్ని ప్లాన్ చేసి చెప్తారు. వాడి వెయిట్ కానీ, వాడి యొక్క కలర్ కానీ అవన్నీ మనం బేస్ చేసుకుంటాము. ఆ తర్వాత మనం యాక్చువల్లీ బేబీ పుట్టగానే ఉయ్యాలేసినప్పుడు సౌండ్స్కి ఉలిక్కి పడ్డం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాము. హీరింగ్ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా వాడు అక్కడ రియాక్ట్ అవ్వాలి. వాడు అలాంటి సౌండ్స్కి కూడా రియాక్ట్ కావటం లేదంటే వాడు మనము కొంచెము ప్లాన్ చేయాలి ఏంటి వీడికి హీరింగ్ ఉందా లేదా అనేది మనం ప్లాన్ చేసుకుంటూ ఉండవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ హీరింగ్ అనేది చాలా చాలా టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీలతోనే మనం పిల్లవాడు పుట్టినప్పుడే వాడికి చెవుడు ఉందా లేదా అని చెప్పగలం అన్నమాట. దాన్ని బట్టి మనం చిన్నప్పుడే వాడికి ఏ పర్పస్ కింద వాడికి హీరింగ్ అనేది డెవలప్ చేయొచ్చు అనేది దాన్ని మనం ఆ రూట్లో వెళ్ళొచ్చు. సో దీంట్లో కూడా స్టేజెస్ ఉంటాయా సార్? ఉంటాయి సార్. డిగ్రీ ఆఫ్ హీరింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మన దగ్గర ఉంటారు కదా, ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి వీళ్ళు తక్కువ ఉంది ఎక్కువ ఉంది అని, అట్లే దీంట్లో కూడా మెడికల్ వర్డ్స్లో ఏంటంటే మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ అని ఉన్నాయి కేటగిరీస్. 4 కేటగిరీస్ ఉంటాయి. దీంట్లో మైల్డ్ అనేది సహజంగా అందరికీ ఉంటుంది. సెల్ ఫోన్ ఎవరైనా ఎక్కువ యూజ్ చేసినా కూడా మైల్డ్ కేటగిరీ వచ్చేస్తుంది. ఇప్పుడున్న జనరేషన్లో పొల్యూషన్లో సెల్ ఫోన్ యూజ్ చేయడం వల్ల కూడా కొంచెం రేడియేషన్ ఆ ప్రాబ్లం వల్ల మైల్డ్ వస్తుంది. ఇంకా మోడరేట్ అంటారా, మోడరేట్ అనేది
అది మన కొందరికి ఇప్పుడు ఇయర్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, చెవిలో చీమ్ కారడం కానీ, ఇయర్ డమ్స్ వల్ల ఏదైనా పిన్నులు గిన్నెలు గుచ్చుకోవడం కానీ, ఇలాంటి వల్ల ఈ కర్ణ బేర్ అనేది దెబ్బతింటుంది. ఆ దెబ్బతిన్నప్పుడు కూడా ఈ మోడరేట్ అనే కేసెస్ వస్తుంది. ఇంకా సివియర్ అంటారు, ఐ బై బతుతో వచ్చే కేసెస్ ఎక్కువ ఉంటాయి. సివియర్ కానీ ప్రొఫౌండ్ కానీ, ప్రొఫౌండ్ అంటే మనం అంటాం బ్రహ్మచెవుడు, అలాంటి చెవుడు ఏంటంటే యాక్చువల్లీ ఏ సౌండ్ వినిపించదు, ఒక విమానం సౌండ్ తప్ప. విమానం కూడా దగ్గరగా ఉంటే ఆ సౌండ్ వినిపిస్తుంది. టపాసాల్లో కొన్ని సౌండ్స్ బాగా వినిపిస్తాయి వాళ్ళకి, అన్ని టపాసాలు వినిపించవు, కొన్ని సౌండ్స్ మాటి బాగా ఐడెంటిఫికేషన్ చేస్తారు బ్రహ్మచెవుడు అన్న వాళ్ళకి. అది కూడా కొందరిలో, కొందరికి ఇంకా 90-100 అబో ఉంటుంది. ఆ 100 అబో ఉన్న వాళ్ళకి మాట అది కూడా వినిపించదు సరిగా. సార్, ఒకప్పట్లో నా చిన్న స్టేజ్లో, నేను స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు బలపాలు చెవుల్లో పెట్టుకోవడం, అంటే ఇప్పుడు చాలావరకు తగ్గి, అంటే నేను ఎక్కడ చూడట్లేదు. తర్వాత ఏంటంటే చెవులోంచి చీము కారడము, అది ఎందువల్ల సార్? అది ఎందుకు కారుతుంటుంది చీము అనేది? యాక్చువల్లీ మనకి కన్నబేరి చాలా పలసగా ఉంటుంది సార్. దీంట్లో ఏవైనా దానికి తగిలినప్పుడు ఏంటంటే ఆ దెబ్బ తినడం వల్ల, అది దెబ్బ కదా, ఆ దెబ్బ అట్లట్లట్లట్లే ఒక చీమ్ లాగా అయిపోయేసి వేస్టేజ్ అంతా అట్లా వచ్చేసి చెవి దెబ్బతింటుంది. మామూలుగా మనకి చెవి మూడు భాగాలు ఉంటుంది, బయట చెవి, మధ్య చెవి, లోపల చెవి, మూడు పార్ట్స్ ఉంటాయి. ఎప్పుడు బయట చెవిలో ఈ ప్రాబ్లం వచ్చిందంటే అది చిన్నగా ఇన్ఫెక్షన్ అట్లట్లట్లట్లే మధ్య చెవికి వెళ్ళిపోతుంది, ఆ మధ్య చెవి నుంచి లోపల చెవికి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ మైల్డ్ హీరింగ్ ఉంటుంది, అక్కడి నుంచి మోడరేట్ వస్తుంది, అక్కడి నుంచి సివియర్కి వెళ్ళిపోతుంది. ఇది ఫస్టే మనకి వాడికి చెవులో ఏదైనా చీమ్ కారుతుంది, ఏదైనా హెడేక్ వస్తుంది, అంటే చెవులో పెయిన్ వచ్చి హెడేక్ కానీ అలాంటివి ఏమన్నా ఫస్టే డాక్టర్ని కలవాలి. కలిసినప్పుడు ఖచ్చితంగా మనకి తెలుస్తుంది ఏంటి, ఎక్కడ ప్రాబ్లం ఉందని. దానికి మెడిసిన్తో క్యూర్ అయిపోతుంది అది. అక్కడికే స్టార్ట్ చేస్తే ఫస్టే మనము ఆ పేరెంట్స్కి అవేర్నెస్ ఉండాలి, మన పిల్లవాడికి చెవి బాగలేదు ఇట్లా ఉంది అంటే ఫస్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి. చెవిలో చీమ్ కారడం కానీ ఇలాంటివి ఏమి జరుగుతున్నా ముందు తీసుకెళ్ళి ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తే ఆ ఫస్టే వాళ్ళు మెడిసిన్ ద్వారా దాన్ని క్లీన్ చేసేస్తారు. అది అలాగే కొంచెం డిలే చేశారండి, అక్కడ నుంచి అది మొత్తం పాస్ అయ్యి హీరింగ్ ఇంకా ఎక్కువ అయ్యేటట్టు ఉంటుంది. ఇంకోటి కూడా ఏంటంటే, చిన్నప్పుడు నాకు తెలిసి మేము ట్రైన్ తీసుకునేటప్పుడు ఎక్కువ చూసేవాళ్ళము, ఇప్పుడైతే ఎవరు ఆ విషయం కూడా చెప్పడం లేదు. చిన్నప్పుడు పిల్లల్ని పాలు తాగిచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ పనుకోబెట్టే పాలు తాగిస్తున్నారు. యాక్చువల్లీ ప్రాసెస్ ఇలా పనుకోబెట్టి పాలు తాగించి తర్వాత ఇట్లా పైకి వేసుకొని ఇట్లా జమురుతారు, జమురి తాగిస్తారన్నమాట. సో దానివల్ల కూడా చెవికి ప్రాబ్లమ్స్ ఏమి రావు అలా చేస్తే. అలా కాకుండా పనుకోబెట్టే పాలు తాగించి దాన్ని అలాగే వదిలేస్తే కూడా మనకి ముక్కులో నుంచి పాలు ఇయర్లోకి వెళ్తాయి. సో వీటి వల్ల కూడా చీమ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంత కనెక్షన్ ఉందా సార్? ఖచ్చితంగా మన ముక్కు నుంచి చెవికి పైప్ ఉంటుంది, ఈ పైప్ ఈ స్టేషన్ ట్యూబ్ అంటారు, ఈ స్టేషన్ ట్యూబ్ నుంచి చెవిలోకి వెళ్తుంది. ఇట్లా ఆ ప్రాసెస్ కింద చీమ్ అనేది స్టార్ట్ అయ్యి వాళ్ళకి ఇయర్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లి తెలుసుకోవాల్సిన విషయం. ఇది అవేర్నెస్ సార్, ఖచ్చితంగా పేరెంట్స్ కింద అంటే ఆ విషయం అంతగా అవగాహన లేదు. పాత రోజుల్లో అంటే ఆ సిద్ధాంతం అంటే అవి జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు. ఇప్పుడు అంతా చిన్న చిన్న ఫ్యామిలీస్ అయ్యి కారణం చెప్పకపోయినా ఇదిగో అమ్మ ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని ఇంత క్లారిటీ లేకపోయినా వాళ్ళు చెప్పేవాళ్ళు, పాలు దాగని ఇట్లా పనుకోబెట్టాలి, తర్వాత ఇట్లా ఎత్తుకోవాలి, ఇట్లా తిప్పాలి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అదంతా ఎవరు వాళ్ళు చెప్పడం లేదు, వీళ్ళు పట్టించుకోవడం లేదు తెలియక, చెప్పేవాళ్ళక వీళ్ళు ఆల్రెడీ దాన్ని డిలే చేస్తున్నారు. డిలే చేసేది ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడము, ఇబ్బంది పెట్టడము, పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అన్నమాట. ఖచ్చితంగా ఏంటంటే అలాంటి చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి, కొంచెం కేర్గా తీసుకుంటే పిల్లలకి ఇలాంటి ఎఫెక్ట్స్ ఏం రావు. సార్, ఇప్పుడు సైట్ ఉందనుకోండి, కళ్ళు లెఫ్ట్ ఐ కొంచెం సైట్ ఎక్కువ ఉంటుంది, రైట్ ఐ కొంచెం తక్కువ, అట్లా చూపిస్తుంది. ఇప్పుడు చెవుల్లో కూడా ఈ చెవు బాగా వినిపించడం, ఈ చెవు సరిగ్గా వినిపించకపోవడం, అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి సార్? ఉంటుంది సార్, రెండు హీరింగ్స్ ఒకేగా ఉంటాయని చెప్పి ఎప్పుడు చెప్పలేమన్నమాట. ఒక చెవి ఒక రకంగా ఉంటుంది, ఇంకో చెవి ఇంకో రకంగా ఉంటుంది. అందుకే మనకి హీరింగ్ కూడా ఎలా చేస్తారంటే ఒక చెవికి ఒక టెస్ట్ చేస్తారు, మళ్ళీ ఇంకో చెవి కూడా మళ్ళీ ఇంకో టెస్ట్ చేస్తారు. మిషన్ కూడా ఎలా వాడతారు అంటే వాళ్ళకి హీరింగ్ ఎయిడ్ యూస్ చేయాలనుకోండి, వాళ్ళు ఎలా రెఫర్ చేస్తారంటే ఒక చెవి కంప్లీట్గా ప్రొఫౌండ్ కేసు ఉంటుంది, అంటే చాలా బ్రహ్మచెవుడు ఉంటుంది, ఇంకోటి పర్వాలేదు లేదా మోడరేట్ ఉంటుంది అంటే అది కొంచెం వినపడుతుంది, ఆ వినపడే చెవికి హీరింగ్ ఎయిడ్ యూస్ చేస్తారు. అది కొంచెం సపోర్ట్ ఉంటుంది కాబట్టి దానికి పెట్టి దాని నుంచి వాళ్ళకి హీరింగ్ అనేది ఇన్పుట్లో చేస్తారన్నమాట. సార్, ఇప్పుడు ఈ హీరింగ్ ట్రీట్మెంట్ అనేది దాదాపు ఒక 35 ఇయర్స్ వచ్చింది అనుకోండి, అంటే ఇన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోలేదు, వదిలేశాడు, ఇప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే మాటలు వినిపించే అవకాశం ఉందా? మాటలు వినిపిస్తాయి కానీ యాక్చువల్లీ స్పీచ్ డెవలప్మెంట్ జరగదు సార్. ఎందుకంటే మన కమ్యూనికేషన్ అనేది స్టార్టింగ్ ఎప్పుడు జరుగుతుంది, బై బర్త్ నుంచి కమ్యూనికేషన్ జరుగుతుంది. ఎందుకంటే మనిషి పుట్టగానే ఏడుస్తాడు, అక్కడనే కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే మన యొక్క వాతావరణం, కడుపులో నుంచి బయటకు వచ్చిన వాతావరణానికి, సౌండ్స్కి, వాటికి స్టిమ్యులేషన్ ఏడుస్తాడు. ఆ తర్వాత చిన్నంగా 3rd మంత్, 6th మంత్లో బేబీ ఉయ్యాల్లో పనుకోబెట్టుకొని అమ్మని చూసి నవ్వడం కానీ, అమ్మ కనపడకపోతే ఏడవడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం. కొందరు ఏంటంటే పర్టికులర్
రెగ్యులర్గా నేను చాలాసార్లు వింటుంటాను, నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో కూడా చెప్తుంటారు, సార్ మేము అన్నం దగ్గర కూర్చోగానే ఎక్కువ ఏడుస్తూ ఉంటాడు పిల్లవాడు అది ఇదని. ఇవన్నీ వాళ్ళు ఏంటంటే సౌండ్స్ ఐడెంటిఫికేషన్ చేసి ఏడుస్తూ ఉంటారు అన్నమాట. ఆ ఏడవడం అంటే వాడు కమ్యూనికేషన్, అమ్మను పిలుస్తున్నాను నేను ఏడుస్తే అమ్మ వస్తుంది అని కమ్యూనికేషన్ స్టార్ట్ చేసాడు. హీరింగ్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఆ కమ్యూనికేషన్ స్టార్ట్ చేసాడు అనమాట. ఇవన్నీ వాడు ఆ స్టేజ్లో తీసుకోకుండా ఒక 30 ఏజ్లో వాడు నేను హీరింగ్ పెట్టి నేను వింటాను అంటే ఏమని వింటాడు? బేసికల్గా మనం ఏడవాలి, ఏడ్చిన తర్వాత ఊలు కొట్టాలి, ఆ తర్వాత రెండు అక్షరాల పదాలు వాడాలి, ఆ తర్వాత సెంటెన్స్కు వరుసగా లైన్ బై లైన్ వస్తుంది. ఇవన్నీ బ్రేక్ చేసి 30 ఏజ్లో నేను వినిస్తే విని అంటే ఇప్పుడు నాకు ఏమి వినిపించదు. ఒక ఎనిమల్ సౌండ్, ఒక డాగ్ వచ్చింది, డాగ్ వచ్చినప్పుడు డాగ్ విన్నప్పుడు ఈ డాగ్ సౌండ్ అని నాకు తెలియదు కదా. మీరు ఫోన్లో ఒక ఓన్లీ ఆడియో తీసుకొని వచ్చి ఒక సౌండ్ వినిపించారు, బైసికల్గా నేను ఆ సౌండ్ కరెక్ట్గా వింటే నాకు అది డాగ్ సౌండ్ అని ఐడెంటిఫికేషన్ చేస్తాను. చేయనప్పుడు నాకు హీరింగ్ యూజ్ చేసి యూజ్ ఏముంటుంది, డెవలప్మెంట్ ఉండదు. సరే, ఇప్పుడు యాక్చువల్గా మీ గురించి ఇక మాట్లాడుకుంటే అందరూ కూడా జనరల్గా డాక్టర్ ఎట్లా చదువు అంటే మీరు మాత్రం డిఫరెంట్గా ఇట్లా అంటే హీరింగ్ స్పీచ్ థెరపీ హీరింగ్ ఎందుకు అటువైపు వెళ్ళాల్సి వచ్చింది? సార్, బేసికల్గా నాకు చిన్నప్పుడు మదర్ లేరు, మా నాన్నగారు ఒక్కరే ఇట్లా పెరాసిస్ అనమాట. నన్ను ఒక డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు నన్ను చదివించారు. ఆయన ఉద్దేశం ఏంటంటే మా నాన్న నేను బాగా చూసుకుని ఈ ఫీల్డ్ అయితే మా నాన్నని బాగా చూసుకొని తను సపోర్ట్గా ఉంటాడు అనే ఫీల్డ్తో చెప్పి నన్ను చదివించాడు. అప్పటి నుంచి నాకు ఈ ఫీల్డ్ మీద రావడము, ఇంట్రెస్ట్గా చూడడము, నేను చదివిన స్పీచ్ థెరపీ అయినా కూడా నేను ఆల్మోస్ట్ నేను ఒక బబితా స్కూల్లో వర్క్ చేస్తాను కానీ అన్ని కేటగిరీస్ మా దగ్గరికి వస్తారు, అందుకని అందరికీ నేను నాకున్నంత నాలెడ్జ్తో వాళ్ళని డెవలప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. మీరు ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ చేస్తారు సార్ ఈ కోర్స్ నేర్చుకోవడం కావచ్చు, ఈ టీచింగ్ అంటే ఈ దాని ట్రిక్స్ చెప్పడం ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? సార్, యాక్చువల్లీ ట్రిక్స్ అనేది నేను ఓన్గా పిల్లల మీద ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల వచ్చింది. చదువు మాటి నేను హైదరాబాద్లో శ్వీకార్ ఉపకార్ అని చెప్పి అక్కడ చదివాను. ఆ తర్వాత బ్లైండ్ మీద కూడా నేను ఆల్రెడీ హైదరాబాద్లో దేవనార్ ఇన్స్టిట్యూట్ అని అక్కడ చేశాను. తర్వాత చిన్న చిన్న కేటగిరీస్ అంటే అన్ని కేటగిరీస్ వికలాంగుల మీద ఒక నాలెడ్జ్ ఉండాలని చెప్పి చిన్న చిన్న మల్టీ కేటగిరీస్ కూడా చేస్తున్నాను. ఇంకా ట్రిక్స్ అంటారా, నేను పిల్లవాడి దగ్గర కూర్చున్నాను, ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక బాబు వచ్చాడు, ఆ బాబుకి పా అనే సౌండ్ రాలేదు, నేను దాన్ని ఎట్లా ఒకటి తీసుకురావాలి, దానికి నేను ఎన్ని ఎక్సర్సైజులు కానీ ఎన్ని యాక్టివిటీస్ కానీ చేయాలి. సో అప్పుడు నేను చిన్న చిన్న యాక్టివిటీస్ యూస్ చేసేవాడిని. ఇప్పుడు పా అనే సౌండ్ యాక్చువల్లీ మనము వాడికి సౌండ్ వినిపించదు, మనం మాట్లాడినా వినిపించదు వాడికి, సో ఆ మూమెంట్స్ అనేది అర్థం కాదు. అందుకని మనం ఏంటంటే స్పీచ్ థెరపీలో కొన్ని మెథడ్స్ ఉంటాయి. సెన్స్ ఇక్కడ వాడి హ్యాండ్ ఇక్కడ పెట్టుకొని ఇంకొక హ్యాండ్ మన వాయిస్ మన నెక్ దగ్గర పెట్టుకున్నప్పుడు మనం పాన్ సౌండ్ ఇస్తాం, ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది, ఆ వైబ్రేషన్ వాడికి ఇక్కడ టచ్ అవుతుంది, వాడు ఇక్కడ ఏదో సౌండ్ ఇవ్వాలని మూమెంట్ ఇస్తాడు, ఓ ఇక్కడ కదిలిస్తాడు. తర్వాత లిప్కి చూపిస్తాం, పా పా పా, ఓకే పా పా మా, రెండు లిప్ మూమెంట్ ఒకటేగా ఉంటాయి కానీ సౌండ్ డిఫరెంట్. అప్పుడు చిన్న యాక్టివిటీ, ఒక క్యాండిల్ తీసుకొని క్యాండిల్ ముందు పెట్టి చిన్న యాక్టివిటీ, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆ క్యాండిల్ ఊపడము అంటే ఖచ్చితంగా నోట్లో నుంచి ఎయిర్ రావాలి బయటికి, ఆ ఎయిర్ వచ్చిందంటే ఒక సౌండ్ స్టార్ట్ అవ్వద్ది. అట్లా చిన్న చిన్న ఒక కొన్ని అక్షరాలకి సౌండ్స్ అని యాక్టివిటీస్ అని అవన్నీ వాళ్ళ బేస్ తీసుకొని వాళ్ళ డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్? సార్, దీంట్లో నేను ఇంచుమించు 19 సంవత్సరాల నుంచి దీంట్లోనే వర్క్ చేస్తూ నైన్టీన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను. ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సార్, మరి స్పీచ్ థెరపీ గురించి కూడా మీరు చేస్తుంటారా? ఆల్రెడీ ఎక్కువ స్పీచ్ థెరపీ చూస్తాను. అయితే నాకు వచ్చిన డౌట్ సార్, ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు మన ఇంట్లో కూడా చూస్తుంటాము, అరే వాడికి రా పలకడం రాదు, రాని లాగా పలుకుతుంటాడు, కాని తాగా ఇట్లా, వాళ్ళకి ఏం చేయొచ్చు సార్? వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు? యాక్చువల్లీ రాని ఇప్పుడు ఎక్కువ ఆల్మోస్ట్ నత్తి ఉంటుంది స్పీచ్ ప్రాబ్లంలో. హీరింగ్ వల్ల వచ్చే స్పీచ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, మళ్ళీ వచ్చి నత్తి అనే వాళ్ళ కూడా స్పీచ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. ఇంకోటి వచ్చి ఆర్టికులేషన్స్ ప్రాబ్లమ్స్ అంటారు. ఆర్టికులేషన్స్ అంటే మనం మాట్లాడడానికి ఉపయోగపడే అవయవాలన్నీ అనమాట. సో పెదాలు కానీ, పళ్ళు కానీ, టంగ్ కానీ, చీక్స్ కానీ, సో ఓకల్ కార్డ్స్ కానీ, ఇవి బయటకు కనిపించేవి ఉంటుంది, లోపల ఉంటుంది అంటే బ్రీతింగ్. ఇప్పుడు మనం గాలి పీల్చుకొని వదిలేటప్పుడు స్పీచ్ చేస్తాం, ఈ బ్రీతింగ్లో ప్రాబ్లం ఉన్నా కూడా స్పీచ్ డిలే అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న అందరిలోకి ఆల్మోస్ట్ రా అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఆర్టికులేషన్ ప్రాబ్లంలో కానీ బ్రీతింగ్లో ప్రాబ్లం ఉన్న వల్ల రా అనే సంబంధం ఎక్కువ డిలే కనిపిస్తూ ఉంటుంది. ఇంచుమించు పిల్లల్లో రా అనేది 6 సంవత్సరాల పీరియడ్ పెట్టుకుంటారు, 6 ఏళ్ళ దాకా దాని ఒక అంటే అంత ఇంపార్టెంట్గా చూడరు కానీ ట్రైన్ చేస్తూ ఉంటాం, అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు జనరేషన్ ఆల్రెడీ కొంచెం ఫాస్ట్గా వచ్చింది కాబట్టి ఇంకొంచెం ముందుకు వస్తుంది అనమాట. వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉన్నాయి చూసుకొని అనే సౌండ్ ఇస్తాము, ఆ వైబ్రేషన్తో వాళ్ళు ఇస్తుందా లేదని గమనిస్తాము. ఆ వైబ్రేషన్ వస్తుందని అంటే దాన్ని రా అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. ఆ రా స్టార్ట్ చేసి రా నుంచి ఆ వైబ్రేషన్ నుంచి రాని బయటికి లాగుతాము.
ఇంకా కా అంటారా మనం యాక్చువల్లీ కానీ జనరల్గా ఈ రా కానీ అన్ని మూమెంట్స్ అన్ని యాక్షన్లు మనం చూపించగలం అంటే షో చేయగలం ఇప్పుడు పా అని చూపించాను సో మీకు రా అని చూపించాను టాచ్ అలా సపోర్ట్స్ అన్ని లిప్ మూమెంట్ కానీ టంగ్ మూమెంట్స్ కానీ అన్నీ చూపిస్తాం కానీ కా అనేది మనకి కనిపించదు ఎందుకంటే ఆల్రెడీ అంగీలో నుంచి వచ్చే సౌండ్ అది దానికి ఏంటంటే మనం వాటర్ ఉంటుంది కదా వాటర్ తీసుకుని గరగర అనే సౌండ్ చేస్తాం ఆ లోపల అంగీల్లో మూమెంట్ వస్తుంది మూమెంట్ వస్తుంది సౌండ్ వస్తుంది అట్లా వాటర్ యాక్సెస్తో దాన్ని క్లియర్ చేస్తాం అన్నమాట అంటే దానికి ట్రీట్మెంట్లో కూడా పోద్దా సార్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వెళ్తుంది సార్ ఖచ్చితంగా అంటే ఒకటి రెండు లెటర్స్ ప్రాబ్లం ఉంటాయి ఒకటి రెండు ఉంటే ఆల్రెడీ ఖచ్చితంగా స్పీచ్ ఒకటి రెండే కాదు వాళ్ళు అంటే సార్ యాక్చువల్లీ ఏ థెరపీ అయినా స్పీచ్ థెరపీ కానీ బిహేవియర్ థెరపీ కానీ ఏ థెరపీ అయినా పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్తారు థెరపిస్ట్ ఎంతసేపు క్లాస్ ఇస్తాడు మీకు 45 నిమిషాలు ఇస్తాడు లేకపోతే 1 అవర్ ఇస్తాడు లేకపోతే ఇంకా మీరు ఇంట్రెస్ట్ ఉంటే 2 అవర్స్ ఇస్తాడు 2 అవర్స్ ఇచ్చినా కూడా చైల్డ్ మన అంతసేపు ఫోకస్ చేయడు ఇంచుమించు పిల్లలు 30 మినిట్స్ 41 మినిట్స్ కూర్చోవడమే కష్టం ఇంట్రెస్ట్ పెట్టి సో వాళ్ళు అటు ఇంట్రెస్ట్ పెట్టినా కూడా డెవలప్మెంట్ ఉండదు కానీ పేరెంట్స్ ఏంటంటే మనం ఒక థెరపిస్ట్ ఒక వర్క్ ఇచ్చినప్పుడు ఆ వర్క్ని వాళ్ళు తీసుకొని ఎక్కువసేపు వర్క్ చేయాలి అప్పుడు స్పీచ్ డెవలప్మెంట్ ఉంటుంది ఇంకోటి కూడా ఏంటంటే పేరెంట్స్ స్పీచ్ థెరపీ ఇచ్చేటప్పుడు డైరెక్ట్ షో అవుతుంది ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ నేనున్నాను నేను ఒక థెరపిస్ట్ని నేను పిల్లవాడిని కూర్చోపెట్టి అన్నం తిన్నాను తినేశాను తినబోతున్నాను సందర్భాలు నేను చెప్పాననుకోండి వాడికి ఏం అర్థం కాదు ఈయనేంది అన్ని అన్నం తిన్నాను తినేసాను అన్నీ ఒకటేగా ఉన్నాయి డిస్టర్బ్ అయిపోయి స్పీచ్ అనేది ఇంట్రెస్ట్ చూపించాడు అదే మదర్ ఇంటికి వెళ్ళి ఇదిగో ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నానా ఏం చేస్తున్నావు అన్నం తింటున్నావు అన్నం తినగానే ఏం చేస్తావు అన్నం తినేశాను వెరీ గుడ్ ఇట్లా డిఫరెంట్ షో చేసి అంటే కళ్ళ ముందు కనపడుతుంది ఆ సందర్భం చూపించి మాట్లాడకండి అనమాట సో ఒక డాక్టర్ యొక్క రోల్ ఎంత ఉంటుందో ఇంట్లో పేరెంట్స్ రోల్ కూడా డబుల్ ఉంటుంది అంటారు పేరెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది అంటే డాక్టరు 1 పర్సన్ అయితే ఎక్కువ మదర్ మీద ఫోకస్ చేస్తారు యాక్చువల్లీ మదర్ ఎక్కువ వర్క్ చేయాలి ఏ థెరపీకైనా మదర్ ఎక్కువ వర్క్ చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది మనం చాలా వాటిలో చూస్తుంటాం అక్కడక్కడ పలాని ఆటిజం కేసు కానీ పలాని డెఫండమ్ కానీ పలాని బ్లైండ్ అని కానీ ఇలాంటి పిల్లలు బాగా సక్సెస్ స్టోరీస్ చూస్తూ ఉంటాము ఆ సక్సెస్ స్టోరీ చూసినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా ఆ పేరెంట్స్ చూస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆ చైల్డ్ మీద అంత కేర్ చూపిస్తారు అందుకే ఆ బాబు ఖచ్చితంగా సక్సెస్ ఎందుకంటే ఇప్పుడు అన్ని ఆర్గాన్స్ ఉన్న పిల్లోడిని మనము స్కూల్ ప్రైవేట్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఎవరికి హోంవర్క్ రాయి టెన్షన్ పెట్టి కూర్చోబెట్టి వాడికి చేత వర్క్ చేయిస్తాం వీడు ప్రాబ్లం ఉన్న చిల్డ్రన్ దానికి మనం ఎంత సపోర్ట్ చేయాలి మనమే సపోర్ట్ చేయకపోతే సొసైటీ ఎలా సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా పేరెంట్స్ సపోర్ట్ ఎక్కువ ఉండాలి ప్రతి ఒక్కటి చూపించాలి వాడికి ఇది తెలియదు ఇది అర్థం కాదు ఇక్కడ పోతే వాడు ఉండడు అంటే పర్వాలేదు ప్రతి ఒక్క ఫంక్షన్కి సినిమా హాల్కి అన్ని ప్లేస్లు చూపించాలి ఎందుకంటే వాడు బతకాలి కదా ఏ థెరపీ అయినా మెయిన్ ఇంపార్టెంట్ ఏంది వాడు కాళ్ళ మీద వాడు బతకాలి అనేదే ఉంటుంది థెరపీ మెథడ్ అది నేర్పించాలి సార్ చెప్పండి మరి ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు సార్ ఒక 10 ఇయర్స్ అనుకుందా అబ్బాయి ఏజ్ సో మీ దగ్గరికి వచ్చాడు అబ్బాయికి వినిపించట్లేదు లేకపోతే మాట్లాడడం రా అందాక మీరు చెప్పారు కదా వినిపించకపోవడం వల్లే మాట్లాడడం రావట్లేదు సో మీరు ఎలా ట్రీట్ చేస్తారు అబ్బాయిని సార్ యాక్చువల్లీ మనకి ఈ స్పీచ్ థెరపీ అనేది 8 సంవత్సరాల లోపల ఇస్తేనే డెవలప్మెంట్ అనేది బాగా కనిపిస్తుంది 8 సంవత్సరాలు పైబడిపోయిన తర్వాత వాడి యొక్క ఆ మూమెంట్స్ ఎలాగున్నాయి స్పీచ్ మూమెంట్స్ ఎలాగున్నాయి అంటే వాడు మనం ట్రైన్ చేస్తే కూడా ఆ వోకల్ కార్డ్స్ కానీ ఆ స్పీచ్ వైబ్రేషన్స్ కానీ కరెక్ట్గా ఉన్నాయంటే మనం స్పీచ్ థెరపీ ఇవ్వచ్చు లేదు అయినా అవన్నీ బాగలేవు అన్నీ టైట్గా ఉన్నాయి ఎక్కడ మూమెంట్స్ ఏం కనిపించడం లేదు కొంచెం పెద్ద సౌండ్స్ వస్తున్నాయి అన్నప్పుడు మనం స్పీచ్ థెరపీ ఇవ్వకూడదు టైం వేస్ట్ ఎందుకంటే 10 ఇయర్స్ పైన ఉన్న పిల్లవాడు ఆల్రెడీ ఫిజికల్గా అంతా గ్రోత్ దాటేస్తుంటాడు కొంచెము అప్పుడు మనం ఏం చేయాలంటే సైన్ లాంగ్వేజ్ యూస్ చేయాలి సైన్ లాంగ్వేజ్ యూస్ చేసుకొని వాడి యొక్క సబ్జెక్ట్ ఏది ఖచ్చితంగా ఇప్పుడు మనము ఎగ్జామినేషన్లో కూడా వీళ్ళకి కంప్లీట్గా 35 మార్కులకి పాస్ లేదనమాట 20 మార్కులకి పాస్ చేస్తారు ఇంకోటి కూడా ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ లాంగ్వేజెస్ ఎగ్జామ్స్ అన్ని లాంగ్వేజెస్ రాయాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు నేను నా మదర్ లాంగ్వేజ్ ఏంది తెలుగు నేను తెలుగు సైన్స్ సోషల్ మ్యాథ్సే రాస్తాను హిందీ ఇంగ్లీష్ నాకు ఉండదు ఎగ్జామినేషన్లో దాని పర్మిషన్ ఉందన్నమాట అంతేకాకుండా ఎగ్జామినేషను 3 అవర్స్ అనుకోండి 1/2 అవర్ అడిషనల్గా వెలికిస్తారు ఇలాంటి జీవోస్ కూడా చాలా ఉన్నాయన్నమాట ఈ జీవోస్తో వాళ్ళు ఏంటంటే ఆ ఎగ్జామినేషన్లో కూర్చొని పాస్ చేసుకోవచ్చు అది కూడా ప్రాసెస్ ఎలాగనంటే వాడి యొక్క మెడికల్ సర్టిఫికేటు తీసుకొని వెళ్ళి మనం ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళకి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసినప్పుడు ఆ మెడికల్ త్రూ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి వాడు పలాని డిజేబిలిటీ అనేది వచ్చి వాడికి ఎగ్జామినేషన్ అనేది పర్పస్ ఇస్తుందన్నమాట దాని ప్రకారం రాసుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు అందుకని మనం అలాంటి పిల్లవాళ్ళని తీసుకోబెట్టి మనము స్పీచ్ థెరపీ ఇవ్వాలని అలాని యూస్ చేస్తాం అనుకోండి వాడు 10th క్లాస్కి రాయాలి ఎగ్జామ్ కనీసం మనం రిటర్న్ నేర్పించాలి కొన్ని బేసికల్గా వాడు చూడకుండా రాసేది నేర్పించాలి అని దాని మీద ఫోకస్ చేసిన వాడు ఎడ్యుకేషన్ స్కిల్స్ డెవలప్ చేయొచ్చు ఎడ్యుకేషన్లో వీళ్ళు బాగానే సక్సెస్ అవుతారు
కానీ మనం ఎక్కువ వాళ్ళకి ట్రైనింగ్ ఎక్కువ ఇవ్వాలన్నమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే సైన్ లాంగ్వేజ్ యూస్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆదివారం ఉంది, ఆదివారం అనేది ఇట్లా యూస్ చేస్తారు. అంటే ఇది జనరల్గా మన సైన్ లాంగ్వేజ్లో కొన్ని ఏంటంటే పర్టికులర్ ఒక డిక్షనరీ ఉంటుంది దానికి. ఆ డిక్షనరీ అనేక రకంగా ఒక రకంగా జరుగుతుంది. ఇప్పుడు మనకి టీవీ న్యూస్లో వస్తుంది, అది ఆల్మోస్ట్ డిక్షనరీ సైన్ లాంగ్వేజ్ అనమాట. దాంట్లో అంతా ఒకే ఆ మెథడ్ అంతా ఈ ప్రపంచం మొత్తం ఒకటేగా ఉంటుంది. కొందరు వాడుకగా మారుస్తారు, ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఏరియాల్లో నీ పేరు ఏందని ఇట్ట అడుగుతారు, ఇంకొన్ని ఏరియాలో నీ పేరు ఏందని ఇట్ట అడుగుతారు. అంటే చేంజ్ అవుతుందండి. ఇప్పుడు మన వాడుక భాషలు కొన్ని ఉంటాయి, బాగున్నావా మంచిగా ఉన్నావా. ఇక్కడ ఉదాహరణ ఇక్కడ ఎర్రగడ్డలు అంటే ఇంకో దగ్గర ఉల్లిపాయలు అంట. ఉల్లిపాయలు అంటారు. ఇప్పుడు ఇప్పుడు మనం చెన్నై తెలంగాణకి వెళ్ళాం ఇంకో మంచిగా ఉన్నావా అంటారు. మనం ఇక్కడ నెల్లూరులో ఏమన్నా బాగున్నావా అని అంటారు అనమాట. అట్లా చేంజ్ ఉంటుంది. వాళ్ళ వాడుక భాషలో కూడా సైన్ లాంగ్వేజ్ చేంజ్ ఉంటుంది అనమాట. మనకి నెల్లూరులో నేను ఎక్కువ సైన్ లాంగ్వేజ్ అంతగా అబ్జర్వ్ చేయను, నేను ఎక్కువ స్పీచ్కే రెఫర్ చేస్తాను. ఎందుకంటే ఒక చైల్డ్ సైన్ లాంగ్వేజ్ అలవాటు చేసుకుంటే స్పీచ్ మీద ఇంట్రెస్ట్ పెట్టడు ఎప్పుడైనా. ఎందుకంటే సహజంగా మనం కూడా ఏంటంటే ఇప్పుడు బాలేకుండా పనుకో ఉన్నాము, మనం మనకి స్పీచ్ చూచ్చు కానీ ఒక అన్నం తెచ్చి వాటర్ తెచ్చి ఈజీ మెథడ్ అది. అప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. వీళ్ళకి కూడా ఏంటంటే అది ఇంట్రెస్ట్ అనమాట సైన్ లాంగ్వేజ్. ఎందుకులే ఈ వోకల్స్ కార్డ్ కదిలించడం, ఈ మూమెంట్స్ చేయడము కష్టంగా ఉంది, ఇదేదో సైన్ చేసేస్తే ఈజీగా చేతులు చేతులతో కదిలించేయచ్చు అనేటు మూమెంట్స్ చూస్తారు. స్పీచ్ మీద ఇంట్రెస్ట్ తగ్గించేస్తారు, ఆటోమేటిక్గా తగ్గించేస్తారు. అందుకే మేము థెరపీ ఇచ్చేటప్పుడు మాట ఏ చిన్న విషయం అర్థం కాకపోయినా కూడా మీరు పదే పదే చెప్తారు, బాక్స్ 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 అంటానే ఉండండి, లిప్ మూమెంట్ చూస్తాడు. నేను ఇందాక మీకు చూపించినట్టు పా కానీ సుఖా కానీ అనే సౌండ్స్ లిప్ మూమెంట్ ఉంది. వినగా 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 వాడికి అర్థమైపోతుంది, ఓ పా అంటే ఇలాగుంటుంది కానీ ఇలాగుంటుంది అని అన్నట్టే. ఏజ్ దాటిన పిల్లల కింద స్పీచ్ ఇవ్వకుండా మన సైన్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, వాడు అలా సైన్తో వాడు లెసన్ అర్థం చేసుకుంటే ఇండియా మ్యాప్ అట్లా మనం చూపిస్తాం. ఇప్పుడు సండే మండే మళ్ళీ వచ్చి మంగళవారము బుధవారము అని చెప్తారు, గురువారము శుక్రవారము శనివారము ఇవన్నీ సహజంగా దాంట్లో మన మెథడ్స్ చూడండి. ఆదివారం అంటే ఏంది, చర్చికి వెళ్తారు ఆల్మోస్ట్ ఆ సైన్ లాంగ్వేజ్. సోమవారం శివుడు, మంగళవారం గాజులు పగిలిపోకూడదు. ఆల్రెడీ మన 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 లైఫ్లో ఉన్న స్కిల్స్ని వాడు యూజ్ చేసుకుంటాడు సైన్ లాగా. వాడికి నాలెడ్జ్ చాలా బాగుంటుంది. వీళ్ళల్లో ఎక్కువ ఏంటంటే స్పీచ్ కన్నా ఎడ్యుకేషన్ కన్నా డ్రాయింగ్ వేయడం కానీ ఏదైనా వాళ్ళలో కొన్ని కొన్ని ట్రైనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని నేను కూడా వినున్నాను, అయితే నేను ఎప్పుడు చూడలేదు. క్రైమ్లో ఏదైనా జరిగినప్పుడు కొన్ని వీడియోస్ చూపిస్తారు, ఆ వీడియోలో ఏదో ఒక వీడియో తీస్తారు, ఆ వీడియోలో ఎవరు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఆ లిప్ మూమెంట్ తీసి వీడు రాస్తాడు. ఆ స్కిల్ వీళ్ళకి ఉంటుంది. ఏదైనా వాళ్ళు ఫోకస్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక దూరం చాలా దూరంలో ఒక డ్రాయింగ్ పెట్టి వీని బొమ్మలు వేయమంటే కరెక్ట్గా వేస్తాడు. ఇంట్రెస్ట్గా నేర్పిస్తే వీడికి డ్రాయింగ్ వేయడం కానీ ఈ లిప్ మూమెంట్ కరెక్ట్గా ట్రైనింగ్ ఇస్తే ఆ లిప్ మూమెంట్ బట్టి రాయడం కానీ అలాంటిది బాగా చేస్తారు వీళ్ళు. వీళ్ళకేమీ అంటే ఐక్యూ బాగుంటుంది, వినిపించదు కాబట్టి వీళ్ళు ఆ స్పీచ్లో డిలే ఉంటారు. మిగతా యాక్టివిటీస్ అన్ని సూపర్గా వర్క్ చేస్తుంది వీళ్ళకి అనమాట. అలాగుంటాయి. అందుకే చూస్తే మన ఆదివారం సోమవారం మనం కూడా అర్థం కాదు, ఏందబ్బా వీడు ఇట్ట అంటున్నాడు ఇట్ట అంటున్నాడు. బుధవారం అంటే ఇట్లా వస్తుంది, ఎందుకంటే భూ నెక్స్ట్ ఇట్లా కొమ్ములు ఉంటాయి. సో ఓ అందుకని వాళ్ళు ఈ మూమెంట్లో చూపిస్తుంటారు అనమాట. గురువారం గురువారం సాయిబాబా గు అనే సౌండ్ ఇక్కడి నుంచి కూడా వస్తుంది, ఆ సౌండ్ మీద ఇక్కడ చూపిస్తారు. శుక్రవారం ఆడవాళ్ళు కమ్మలు తీసి తలస్నానం చేసి కడుక్కొని పెట్టుకుంటారు పాత రోజుల్లో, అది అనమాట. శనివారం అందరూ తలస్నానం చేస్తాం కటింగ్ చేసుకొని అదనమాట. అంటే ఇవేంటంటే వాళ్ళు జనరల్గా రియల్గా ఈ సైన్ లాంగ్వేజ్ అనేది మనం వాళ్ళ దగ్గర నుంచి భలే నేర్చుకోవచ్చు. ఇవన్నీ నేను పిల్లల దగ్గర నేర్చుకున్నవి అనమాట. ఎందుకంటే వాళ్ళు చూపిస్తారు, మన సందర్భం చూపించి ఇదిగో 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 ఇది అని చెప్పేసి. ఇప్పుడు నన్ను మామూలుగా ఏంటంటే వాళ్ళకి నా పేరు కిరణ్ అని తెలియదు కాబట్టి కళ్ళద్దాలు ఇట్ట పెడతారనమాట. ఇట్టని ఇట్ట పెడతారు అంటే నేను సన్నగా ఉన్నాను కళ్ళద్దాలు పెట్టుకొని ఉంటాను అని, ఆ సార్ వస్తున్నాడు అని చెప్తుంటారు. నాకు నవ్వు వచ్చేది అనమాట అట్లా అని. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇది చాలా గ్రేట్. అంటే మనకు తెలియకుండానే వాళ్ళు సైన్ చేసుకుంటారు. ఇప్పుడు సినిమాను కూడా వాళ్ళ సినిమా చూస్తారు, సినిమా స్టోరీ మొత్తం సైన్తో చేసేసి చెప్పేస్తారు వాళ్ళు. చాలాసార్లు నేను చూస్తుంటాను అర్థం అవుతుందని, కానీ మనం అంత సైన్ యూజ్ చేయం కాబట్టి మనకి కొంత అర్థం అవుతుంది కొంత అర్థం కాదు, కానీ క్లారిటీగా అర్థం అవుతుంది వాళ్ళకి. సో మీరైతే మాత్రం సైన్ పెద్దగా ప్రిఫర్ చేయరు? ప్రిఫర్ చేయండి సార్. వై? బికాస్ అది నేర్చుకుంటే స్పీచ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది, స్పీచ్ డిలే అయిపోతుంది. అందుకని ఖచ్చితంగా స్పీచ్ మీద ఫోకస్ చేస్తాను. ఇంకా ఏజ్ దాటిపోయిన పిల్లలకి ఖచ్చితంగా నీడ్ కాబట్టి ఏదో ఒక కమ్యూనికేషన్ జరగాలి కాబట్టి అప్పుడు సైన్ లాంగ్వేజ్ ఇచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ పర్పస్ అనేది మనం ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. సార్ స్పీచ్ ఇట్లా కాకుండా
ఏదైనా సర్జరీ ద్వారా ఖచ్చితంగా డెఫ్ పోయే అవకాశం ఉందంటారా? ఓకే సార్. అంటే ఇప్పుడు యాక్చువల్లీ మనము ఫస్ట్ మన దగ్గరికి చైల్డ్ వచ్చాడు, చైల్డ్ వచ్చినప్పుడు వాడికి హీరింగ్ ఉందా లేదని స్క్రీనింగ్ చేయాలి. స్క్రీనింగ్లో మనం ఫస్ట్ జనరల్గా ఏం స్క్రీనింగ్ చేస్తాం, జనరల్ స్క్రీనింగ్ అంటారు. స్కూల్లో జరుగుతుంటుంది ఈ ప్రాసెస్ ఎక్కువ. మన దగ్గర పిల్లలు ఎవరో వస్తుంటారు, స్కూల్లో పిల్లలు కూర్చుంటాడు, వాడు ఎంత అరుస్తున్నా వాడు లేడు, మేడంకు కోపం వచ్చేస్తుంటుంది, ఏంద్ర వీడు అరుస్తున్నా కూడా లేడు అని అనేసి ఒక 4-5 సార్లు చూస్తుంది, కొడుతుంది, అబ్జర్వ్ చేస్తుంది. తర్వాత వాడు అటు కూర్చున్నప్పుడు ఏదైనా చప్పట్లు కొట్టడం కానీ, ఏదైనా వాడు దగ్గర వస్తువు విసిరేయడం కానీ, ఇవన్నీ జనరల్ స్క్రీనింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ స్క్రీనింగ్లో వాడు ఓకే వినిపించడం లేదు అంటే నెక్స్ట్ మనం మెడికల్ స్క్రీనింగ్ చేయాలి. ఇవన్నీ జనరల్ స్క్రీనింగ్ అనమాట, మెడికల్ స్క్రీనింగ్ చేయాలి. మెడికల్ అంటే డాక్టర్ దగ్గర పంపించి ఏంటి అనేది మనం టెస్ట్ చేయించాలి. ఈ టెస్ట్లో చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఆడియోమీటర్ టెస్ట్ అంటారు. అదేంటంటే ఒక మిషన్ ఇలాంటి హెడ్ ఫోన్స్ లాంటిది ఒకటి పెట్టి కూర్చోపెట్టి మన ఏదైనా సౌండ్స్ అర్థం మిర్రర్ ఉంటుంది, ఆడియోమీటర్ రూమ్ ఉంటుంది, ఆడియోమీటర్ రూమ్, ఆ రూమ్లో కూర్చొని అక్కడ వాళ్ళు డాక్టర్ చూసుకొని టెస్ట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై అంటే కొందరైతే ఐడెంటిఫికేషన్ చేసి సౌండ్ వస్తుందని వాళ్ళకి ఇండికేట్ చేస్తారు, కొందరు ఇండికేట్ చేయలేరు. అంటే ఇప్పుడు పసిబిడ్డలు కానీ, సో మెంటలీ రిటార్డేషన్ పిల్లల్లో కూడా ఆల్రెడీ హీరింగ్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు దీనికి రెస్పాండ్ కారు. అప్పుడు ఏం చేయాలి, ఆడియోమీటర్ టెస్ట్ యూజ్ అవ్వదు, దానికి బేరా టెస్ట్ అంటారు. బేరా టెస్ట్ని యూజ్ చేస్తారు. బేరా టెస్ట్ ఏంటంటే వాళ్ళని పనుకోబెట్టేస్తారు, కంప్లీట్గా స్లీప్లోకి పంపించేస్తారు. స్లీప్లోకి పంపించేసి బ్రెయిన్కి టెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళు ఎంత సౌండ్ వింటున్నారు, వాళ్ళకి ఎంత హెడ్జెస్ వింటున్నారు లేదనేది ప్లాన్ చేసి వాళ్ళకి ఇంత హీరింగ్, నేను ఇంత చెప్పాను కదా మైల్డ్ మోడరేట్ సివియర్ ప్రొఫౌండ్ అనేది ఏ కేటగిరీ చైల్డ్ ఉన్నాడనేది అక్కడ ఐడెంటిఫికేషన్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు మైల్డ్ మోడరేట్ కేసెస్కి నీడ్ హీరింగ్ ఎయిడ్ వాడతారు, చెవిటి మిషన్ వాడతారు. సార్ ఓకే, ఈ ప్రొఫౌండ్ సివియర్ కేసెస్కి ఆ హీరింగ్ ఎయిడ్ యూజ్ ఉండదు, దానికి ఏదో ఒక ఆల్టర్నేట్ ఏదో ఒకటి మనం ఇవ్వాలి, ఇన్పుట్ అనేది పంపించాలి. దానికి సర్జరీ ఉంది, కాక్లియర్ ఇంప్లాంటేషన్. ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ ఏంటంటే యాక్చువల్లీ బ్రెయిన్లో ఇక్కడ చేస్తారు. ఈ సర్జరీకి ఇంచుమించు గవర్నమెంట్ ఫ్రీగానే చేస్తుంది. ఈ సర్జరీ 8 నుంచి 15 లక్షల దాకా ఖర్చు అవుతుంది. దీనికి ఏంటంటే ఫస్ట్ ఈ సర్జరీ చేయాలంటే ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఆ చైల్డ్ కూడా చిన్న ఏజ్ ఉండాలి, 5 ఇయర్స్ 3 ఇయర్స్ లోపల అయితే, ఎందుకంటే ఆ ఏజ్లో వాడు ఎక్కువ విని నేర్చుకునే ఏజ్ అది పిల్లలు. మన అంతేగాని 7 ఇయర్స్ 8 ఇయర్స్కి వచ్చారు అనుకోండి, ఇంచుమించు 5 ఇయర్స్ లోపల పిల్లడు మన ఇంట్లోనే 2000 పదాలు నేర్చుకుంటాడు. అమ్మాయి, వద్దు, పో, చాలు, చీ, థూ, యాక్ ఇలాంటి సౌండ్స్ అన్నీ వచ్చేసి ఉండాలి. అవన్నీ సందర్భం సౌండ్స్. అవన్నీ వస్తే ఇప్పుడు మనం ఉన్నాము, అక్కడ ఏదైనా వస్తువు పడింది, అక్కడ బాగాలేదు అనం, చీరా అంటాం. అంత పెద్ద సెంటెన్స్ మనం యూజ్ చేయం, అక్కడ బాగాలేదు అని యూజ్ చేయం, ఇక్కడ చీ అనేస్తాం. ఒక చిన్న వర్డ్ని వాడి ఆ సందర్భం మొత్తం క్లియర్ చేస్తాం. అలా అది ఏంది ఎమోషనల్ సౌండ్స్ అవి, చీ, వద్దు, చా, యాక్, తూ, సూపర్ అని ఇవన్నీ చిన్న చిన్న వర్డ్తోనే ఈ సందర్భం మొత్తం క్లియర్ చేస్తాం. ఇవి ఎమోషనల్ సౌండ్స్. ఇలాంటివన్నీ వాడికి తెలియకుండా అప్పుడు సర్జరీ చేసి అవన్నీ స్టార్ట్ చేసి లేట్ అయిపోతుంది. అందుకని సర్జరీ ఏంటంటే చిన్న ఏజ్లో చేస్తే చాలా యూజ్ ఉంటుంది. ఈ సర్జరీ చేసేటప్పుడు ముందు పిల్లవాడికి ఒక హీరింగ్ ఎయిడ్ పెట్టి ఓకల్ కార్డ్స్, ఇందాక నేను చెప్పిన ఆర్టికులేషన్స్, ఓకల్ కార్డ్స్, ఈ మూమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, అంటే మనం సర్జరీ చేసిన తర్వాత కూడా ఈ పిల్లవాడు ఈ స్పీచ్ థెరపీకి యాక్టివ్గా ఉన్నాడా లేదా అని ముందే ఒక 6 మంత్స్ ట్రైన్ చేస్తారు. స్పీచ్ మెథడ్స్ అన్నీ థెరపీ ఇస్తారు, ఆ తర్వాత సర్జరీకి చేస్తారు. సర్జరీ చేసిన తర్వాత 1 ఇయర్ ఆ ఏ సర్జరీ చేస్తారో వాళ్ళే 1 ఇయర్ ఫ్రీగా ఆల్రెడీ స్పీచ్ థెరపీ ఇస్తారు. థెరపీ ఇచ్చి వాళ్ళని పంపించి అప్పుడప్పుడు ఫీడ్బ్యాక్ అడుగుతూ ఉంటారనమాట. ఈ ఫీడ్బ్యాక్లో వాళ్ళు బాగా ట్రైన్ చేసుకుంటారు కాబట్టి చాలా వరకు సక్సెస్ అయ్యి నార్మల్ స్కూల్కి వెళ్తారు, చాలా బాగుంటుంది అనమాట. అయితే ఎక్కువ పేరెంట్స్, ఎక్కడైనా పేరెంట్స్ పాత్ర ఎక్కువ ఉండాలి. సార్ ఇప్పుడు మనకు సైట్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. సో సైట్ ఉన్నప్పుడు మనం స్పెక్స్ వాడకపోతే సైట్ పెరిగిపోద్ది, లేకపోతే హెల్త్ లైట్గా ఫీవరు, వెంటనే టాబ్లెట్ వేసుకుని తగ్గుతుంది, లేకపోతే ఫీవర్ పెరిగా, అట్లా మీరు చెప్పినట్టు 4 స్టేజెస్ ఉన్నాయి వినిపించు, అట్లా దాంట్లో ఇప్పుడు మైల్డ్ ఉంది నాకు అనుకుందాం ఎగ్జాంపుల్, సో నేను ఏం ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇంకా పెరిగే అవకాశం ఉందా, అట్లా కూడా ఉంటుందా? సార్ బై బర్త్ హీరింగ్ ప్రాబ్లం వస్తే అది అక్కడికే ఉండి పెరగదైతే పెరగదు సార్. మీకు ఇంత కూడా చెప్పాను, ఏదైనా ఇలాంటి ఈ ఉన్నాయి కదా ఈ చీమ్ కారడం కానీ మధ్యలో యాక్సిడెంట్స్గా జరుగుతూ ఉంటాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా హీరింగ్ ప్రాబ్లం జరిగినప్పుడు మాట అది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ పెరుగుతూ హీరింగ్ పెరుగుతుంది. బై బర్త్ వచ్చేది సహజంగా అది లోపంతో వస్తుంది, ఆ లోపం అనేది ఆ వచ్చిన లోపం అలాగే ఉంటుందన్న, కానీ ఆ లోపం వల్ల అడిషనల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు మాటలు రావు, మాటలు రాని వాళ్ళు ఏంటి, నేను సొసైటీలో కలవలేను, చదువుకోలేను, అవన్నీ సైడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సోషల్ స్కిల్ ఉండదు, బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మురకంగా ఉంటాను, అన్నిట్లో డీల్ అయిపోతూ ఉంటాను, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అట్లా కాకుండా వాళ్ళకి అది ఫస్టే ఆ పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించి, ఇంకోటి ఏంటంటే పాత రోజుల్లో అంటారు వరే మీ నాన్న 6 ఏళ్ళకి మాట్లాడాడు, 4 ఏళ్ళకి మాట్లాడాడు, ఇప్పుడే ఏముందిలేని, అట్లా కాకుండా పిల్లవాడు ఆల్రెడీ 1.5 ఏజ్ నుంచే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే 1.5 ఏజ్కి 2 పదాలు అంటే అమ్మ, తాత, పాప,
పోపో చీచి యాక్ యాక్ అని అంటా ఉంటారు, రెండక్షరాలు వచ్చేస్తాయి. అప్పటి నుంచి మనం అబ్జర్వ్ చేయాలి వాడు శిస్తున్నాడా ఇవ్వటం లేదు. ఇంకోటి ఉంది, ఇప్పుడు కొత్తగా ఆర్టిజం ప్రాబ్లం అని ఒకటి వచ్చింది, అది ఆల్మోస్ట్ ఎక్కువ సెల్ ఫోన్స్ ఎక్కువ యూస్ చేస్తారు. ఇప్పుడున్న జనరేషన్ అంతా ఎక్కువ సెల్ ఫోన్ యూజింగ్ ఎక్కువైపోయింది. సెల్ ఫోన్ యూస్ చేస్తే ఏమవుద్ది, తక్కువ మాట్లాడతాం. మనమంటే మన ఏజ్లో మనకు ఫ్రెండ్స్ గీన్స్తో ఉండడం వల్ల మనం కమ్యూనికేషన్ ఎక్కువ చేస్తాం. ఆ ఏజ్ పిల్లలకి ఫ్రెండ్స్ యాడ్ ఉంటారు, ఆ ఏజ్ పిల్లలకి ఫోన్ ఇచ్చారు, కమ్యూనికేషన్ ఎవరితో చేస్తారు, ఇంట్లో వాళ్ళు చేయరు, ఫోను చేయదు. ఫోన్ ఎవరు చేస్తుంది, ఫోన్ ఫ్రెండ్స్ చేస్తే చేస్తుంది, చేయదు. అప్పుడు ఏమవుతుంది, ఈ ఏజ్లో చేయాల్సిన స్టేజ్ స్పీచ్ అంతా డిలే అయిపోతుంది. డిలే అయిపోవడం, స్పీచ్ డిలే అయిపోవడం కాక బిహేవియర్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనము ఫేస్ టు ఫేస్ మాట్లాడేదానికి ఫోన్లో మాట్లాడేదానికి చాలా చేంజ్ ఉంటుంది. సహజంగా మనము ఎదురుగా మనిషి మన బాధ ఉన్నప్పుడు ఎదుటి మనిషి కనిపించగానే ముందు పోయి వాడిని టచ్ చేసి ఫీల్ అయిపోయేసి ఎమోషన్ అంతా బయట పెడతాం. ఫోన్లో అనుకోండి అంత చూపించినా కూడా అంత ఫోకస్ కాదు. అది ఒక ఒక టెక్నాలజీ లాగా ఉంటుంది. ఆ ఫీలింగ్ ఒక రోబోట్ మాట్లాడుతున్నట్టే ఉంటుంది అంతే. అట్లా ఉంటుంది అన్నమాట, దానికి ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్స్ ఉండవు కదా. ఈ పిల్లల వాళ్ళ ఎందుకు కూడా ఏంటంటే ఇలా స్పీచ్ ప్రాబ్లమ్, ఈ సెల్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల స్పీచ్ డిలే అయిపోయేది. ఈ బిహేవియర్, ఈ స్పీచ్ అన్నీ ఒక కంబైన్డ్గా వచ్చి హైపర్ వస్తుంది. చిన్నదానికి కూడా ఎక్కువ కోపం తెచ్చుకోవడము, ఎక్కువ హైపర్, ఎక్కువ అరవడము, ఎక్కువ పరిగెత్తడము, ఇలాంటివన్నీ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అందుకని ఇంకోటి ఏంటంటే నేను కూడా చాలామంది చెప్తుంటాను, పిల్లలకి ఎక్కువ ఫోన్స్ ఇవ్వద్దు, తినేటప్పుడు ఆడుస్తున్నాడు తినటం లేదన్నప్పుడు ఫోన్ ఇచ్చి పెట్టేస్తారు బా తినేస్తాడనని. అలాంటిది అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. వాళ్ళని తిప్పాలి, మీకు వీలైనంత వరకు అదో ఇదో అని ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి, ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి, లేకపోతే మన వరండాలో అట్టా ఇట్ట తిప్పుతూ వెహికల్స్ పోతూ ఉంటాయి, రోడ్లో ఎనిమల్స్ పోతూ ఉంటాయి, అవన్నీ చూపిస్తూ పెట్టామనుకోండి వాడికి తొందరగా అరుగుతుంది, దాని మీద శ్రద్ధ ఉంటుంది. పాత రోజుల్లో అయితే మనకైనా ఇప్పుడు వరండా వరకే తిరగడం, పాత రోజులు అట్ట కాదు, ఈ ఇంటికి నుంచి ఆ ఇంటికి వెళ్ళిపోయేవాడు ఆయన, వీళ్ళు పరిగెత్తుకుంటూ ఆ గిన్నె ఎత్తుకుని వెళ్తానే ఉండేవాళ్ళు, ఎక్కడ ఆపేవాడిని కాదు వాడిని. అట్లా ఆ రోజుల్లో అంత లేవు కదా, ఇవన్నీ నడుస్తుంది. వాడు కూడా తింటూ నడుస్తున్నాడు కూడా అరిగిపోతూ ఉంటుంది, ఆడుకుంటాడు బాగా అరిగిపోతూ ఉంటుంది, తింటానే ఉంటాడు వాడు, ఎంత తింటా ఉంటాడు. మళ్ళీ వాళ్ళకి ఒళ్ళు కూడా రాదు, సన్నగానే ఉంటారు, హుషారుగానే ఉంటారు, హుషారు ఉంటాడు, అన్ని మాటలు నేర్చుకుంటాడు. ఇప్పుడు ఆ ఇంటి పోతే ఆ మాట, ఇంటి పోతే ఈ మాట అని అంటూనే ఆడుకుంటూనే తినేస్తాడు, అరిగిపోతుంది, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట. అది లేక వల్ల ఇప్పుడు ఏంటంటే జనరేషన్ కూడా ఇలా మోల్డ్ అవ్వడం వల్ల కొంచెం స్పీచ్ డిలే అవుతుంది. సరే, ఇప్పుడు పిల్లల్లో నార్మల్గా ఒకరు ఉంటారు, కొందరు అబ్నార్మల్గా ఉంటారు. అబ్నార్మల్ అంటే ఇన్ ద సెన్స్ హైపర్ యాక్టివ్, అంటే చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసేస్తుంటారు, అది కూడా ఒక ప్రాబ్లంగా మనం చూడవచ్చా? ఖచ్చితంగా సార్. అంటే ఇప్పుడు నార్మల్ పిల్లవాడు వాటర్ ఎత్తుకోరారని మనం చెప్పామనుకోండి, వాడు నేరుగా వెళ్ళి వాటర్ గ్లాస్ నిండా తీసుకొని అదే గ్లాస్ తీసుకొని వచ్చి మనకి ఇస్తాడు. అదే హైపర్ పిల్లని వాటర్ ఎత్తుకోరాపోవాలంటే వాడికి ఆల్రెడీ ఆ మీనింగ్ అర్థమైంది, వాటర్ తీసుకోరమ్మన్నాడని చెప్పాడు, ఇటు పరిగెత్తుకుంటా పోతాడు, గ్లాస్ మొత్తం ముంచేస్తాడు. యాక్చువల్లీ మన సెన్సరీ పార్ట్స్ అంటారు, అంటే ఇప్పుడు మనము స్పర్శ సంబంధించి ఏం చేస్తాం, కళ్ళు మూసుకోగానే మన చేతులు ఎత్తుతాం, ఇవి సెన్సరీ. ఎప్పుడైనా మనం యాక్టివ్గా ఉన్నామంటే మన సెన్సరీ ఉంటుంది, వాడికి ఆ సెన్సరీ ఉండదు. నేను గుండాలో పెట్టేటప్పుడు గ్లాస్ వరకే ముంచాలి ఇది అనేది ఉండదు వాడికి, హైపర్లో తెలియదు నేను ముంచేయాలా తెచ్చేయాలా. ఆ గ్లాసులో నీళ్ళు సారిగా తెచ్చేటప్పుడు అసలు ఉన్నాయా లేవో కూడా చూసుకోవడం, ఆయన కమ్మో తెచ్చి గ్లాస్ ఇచ్చేసారు. వాడికి పైన కనిపించేది ఏంది, బాగా కనిపించేది గ్లాసే, గ్లాస్ లోపల నీళ్ళు అనేది ఫోకస్ చేయడు వాడు. అందువల్ల ఏంటంటే అన్నీ ఫాస్ట్ మీద సొంగ పనులు అయిపోతాయి అనమాట. అప్పుడు ఎప్పుడు ఇప్పుడు మనకి చిన్నపిల్లడు కాబట్టి ఏమనిపించదు. ఏజ్ పెరిగే కొద్దీ ఎడ్యుకేషన్లో కానీ బిహేవియర్లో కానీ, ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, అక్కడ అన్ని రకాల మనుషులు ఉంటారు, అన్ని సౌండ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటాడు, వాడికి ఎప్పుడు ఒకే మెథడ్లో ఉండి అప్పుడు వాడి ప్రాబ్లం అనేది బయటపడుతూ కనిపిస్తుంది అనమాట. అప్పుడు మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇట్లా హైపర్ ఉంది అంటే అబ్జర్వ్ చేసుకొని వాడిని ఎక్కువ పార్కులు తిప్పడం కానీ, ఎక్కువ ఎండ సన్ రైజ్ తగిలించడం కానీ, అంటే సెన్సరీ అంటే మనకి స్పర్శ ఎక్కువ యాక్టివేట్ ఎట్లా అవుతుంది, సన్ రైజ్ తగిలితే బాగా ఉంటుంది. ఎండ అని చెప్పి 10 గంటలకి 11 గంటలకి ఎండ కాకుండా ఉదయం వచ్చే ఆ సన్ రైజ్ తగిలినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ స్పర్శ తగిలి కొంచెం యాక్టివేట్ అవుతూ ఉంటారు. అందుకే పాత రోజుల్లో కూడా కనీసం రోజు కాకపోయినా వారం ఒక రోజు నువ్వుల నూనె వేసి రుద్ది వాడిని బాగా నిక్కరేసి ఎండలో తరుతారు, ఆడుకోపోరాయని. ఫిజికల్ స్ట్రెంగ్త్, ఇవన్నీ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆల్రెడీ ఈ హైపర్ కానీ సో ఇలాంటివన్నీ చేంజ్ అవుతాయి వాళ్ళకి, ఎముక వాళ్ళ స్ట్రెంగ్త్ వచ్చి సెన్సరీ అన్నీ డెవలప్ అవుతాయి. ఎప్పుడు మన ఫిజికల్ స్ట్రెంగ్త్ స్పర్శ ఇవన్నీ స్ట్రెంగ్త్ అయినప్పుడు ఏమవుతుంది, బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, నేను ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది చూస్తాను. అప్పుడు మనం ఏదైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ పెడతాది అనమాట, తొందరగా నేర్చుకోవచ్చు. సార్, హీరింగ్కి సంబంధించి సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? యాక్చువల్లీ వీళ్ళు ఎడ్యుకేషన్లో బాగా సక్సెస్ అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 4%
మొన్న రిజర్వేషన్ ఇచ్చింది. ఆ రిజర్వేషన్ వస్తుంది. నేను ఇందాక మీకు చెప్పినట్టు ఆల్రెడీ చిన్నపిల్లలకి మనం స్పీచ్ థెరపీ ఇస్తాము. ఇప్పుడు 10 ఇయర్స్ బేబీ మీరు వస్తే వాళ్ళకి ఎలా అంటే సైన్ లాంగ్వేజ్ మీద ఎడ్యుకేషన్ స్కిల్స్ అలవాటు చేస్తామన్నాం. ఆ తర్వాత అడల్ట్ ఏజ్ ఉంది, 14 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ అనమాట. వీళ్ళందరికీ మనం ఆల్రెడీ కూర్చోబెట్టి ఎడ్యుకేషన్ స్కిల్స్ ఇవ్వలేము, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఏజ్ కూడా దాటేస్తుంటుంది. సో అలాంటి పిల్లలకి ఏంటంటే వొకేషనల్ ట్రైనింగ్ అని స్టార్ట్ చేస్తాం. వొకేషనల్ ట్రైనింగ్ అంటే వీళ్ళకి ఏదో ఒక ట్రైనింగ్ వృత్తి గురించి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఒక సెల్ ఫోన్స్ రిపేర్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా క్యాండిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏదో ఒక ట్రైనింగ్ అనేది ఇస్తాం. వీళ్ళకి ఏంటంటే నేను ఆల్రెడీ ఒక చైల్డ్ని పంపించున్నాను, సొన్నపాతి ట్రస్ట్కి పంపించున్నాను పాపని. ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే వద్దండి పాపకి వినిపించదు, అక్కడ ఏంటంటే ఇవి బ్లౌజు కటింగ్ వర్కింగ్ అనమాట, వద్దన్నారు ఫస్ట్. నేను తర్వాత రిక్వెస్ట్ చేశాను, మేడం లేదు మేడం ఒక 1 వీక్ చూడండి, అమ్మాయి నేర్చుకోలేదు అనుకోండి పంపించేసేయండి చాలు అని చెప్పాను అనమాట. తర్వాత ఆ మేడము నాకే ఒక 15 డేస్ తర్వాత నాకే ఫోన్ చేసింది, సార్ అసలుకి నార్మల్ పిల్లలు 30 మంది ఉంటే 30 మంది పిల్లలు ఈ రోజు కూడా ఇంకా కటింగ్ రాలేదు సార్, ఈ పాప కాగితం మీద కటింగ్ చాలా బాగా చేస్తుంది అనేసి. వీళ్ళకి ఆల్రెడీ ఏదైనా కనిపించి కరెక్ట్గా కనిపించేటట్టు చూపించి నేర్పిస్తే ఏదైనా కరెక్ట్గా నేర్చుకుంటారు. వీళ్ళకి హీరింగ్ ఒకటే ప్రాబ్లం, మిగతా ఆర్గాన్స్ అని ఫుల్ వర్కింగ్, చూడడం కానీ ఆల్రెడీ ఏదైనా వర్క్ చేయడం కానీ కంప్లీట్గా బాగా చేస్తారు. శ్రద్ధ పెట్టి వాళ్ళు కరెక్ట్గా మనం అంటే కరెక్ట్గా ఇచ్చే అతను క్యాండిడేట్ కరెక్ట్ ట్రైన్ అయ్యే అతను అక్కడ కూర్చొని ట్రైన్ చేస్తే వాళ్ళు ఏదైనా ఈజీగా నేర్చుకుంటారు. కంప్యూటర్స్ నేర్చుకుంటారు, ఆల్రెడీ డ్రాయింగ్ నేర్చుకుంటారు, ఇలాంటి ఏవైనా మ్యానుఫ్యాక్చరింగ్స్ ఏమున్నా కూడా కరెక్ట్గా నేర్చుకుంటారు. అందుకని అడల్ట్ ఏజ్ వాళ్ళకి మాట ఏంటంటే మనం వొకేషనల్ ట్రైనింగ్ అని ఇచ్చామనుకోండి వాళ్ళ లైఫ్లో వాళ్ళు నేర్చుకొని ఆ వర్క్ మీద బతకగలరు అనమాట. అందుకని ఎక్కువ ఆల్మోస్ట్ మా దగ్గర ఉన్న పిల్లలకు కూడా ఏంటంటే మేము వొకేషనల్ ట్రైనింగ్ స్టార్ట్ చేసేస్తాం. ఇంకొక పాప కూడా ఉంది ఎనమడుగులు అనమాట, ఆ పాప డిగ్రీ అయిపోయింది, డికేడబ్ల్యూ కాలేజ్లో డిగ్రీ, నా స్టూడెంట్ డిగ్రీ అయిపోయింది. ఆ పాప ఆల్రెడీ మేము చదువు ఎట్లా అంటే అమ్మాయి కొంచెం వినిపిస్తుంది మోడరేట్ కేసు అనమాట, అందుకని మనం హీరింగ్ ఎయిడ్ పెట్టి ఎట్లా చదివించాము, అమ్మాయి డిగ్రీ వరకు అయిపోయింది. తర్వాత మేము కంప్యూటర్స్కి పంపించాం, అయితే అదృష్టం ఏంటంటే కంప్యూటర్ సార్కి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, సో అండ్ సో మీరు ఆల్రెడీ మాకు అక్కడ షో చేసి ప్లాన్ ఇవ్వండి అని. ఆ అమ్మాయి ఇప్పుడు ఏదైనా డాక్యుమెంట్స్ కానీ అన్నీ నీట్గా చేసేస్తుంది. మనం ఒక్కొక్క డాక్యుమెంట్ ఇచ్చి ఇది చెయ్యి అమ్మాయి అని మనం చెప్తే ఆ నీట్గా అమ్మాయి టైప్ కొట్టేసి చేసుకుంటుంది. ఇంకా అమ్మాయి ఈ మధ్య మ్యారేజ్ అయింది, మొన్న కూడా నా దగ్గరకు వస్తే అదే చెప్పాను, అమ్మ ఇంగ్లీష్ టైపింగ్ అనేది అందరు నేర్చుకోవన్నారు, ఇంగ్లీష్ టైపింగ్ కాదు మనకి తెలుగు టైపింగ్ అనేది ఇంపార్టెంట్ నాన్న, తెలుగు టైపింగ్ స్టార్ట్ చెయ్యి అని చెప్పాను మొన్నే. అట్లా వీళ్ళు ఏదైనా తొందరగా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. అందుకని మన ఇంకోటి కూడా ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే మన దగ్గర చాలామంది మనకు కనపడుతుంటారు బయట సెంటర్లో గింటర్లో సైన్ లాంగ్వేజ్ చేసుకుంటూ ఆ ఏజ్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ మనకు బాగా పరిచయం ఉంటారు, పేరెంట్స్కి చాలామందికి తెలుసుంటే తెలియకపోవచ్చు అంటే పిల్లల్ని ఎలా చేయాలి ఏందని అనేది అందరికీ తెలుసుండాలని అవగాహన ఉండదు కదా. అప్పుడు మనం ఏంటంటే మనం చెప్పాలి, ఎవరు నాన్న ఇదిగో మీ బాబుకి ఇంత ఏజ్ ఉంది కదా, వాళ్ళని ట్రైనింగ్ పంపించండి, తలమా మెకానిక్ పంపించండి, లేకపోతే సెల్ ఫోన్ సర్వీసింగ్, ఏసీ సర్వీసింగ్, ఇంకా లేకపోతే ఈ ఫ్రిడ్జ్ సర్వీసింగ్, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అలాంటివి ఏవి పంపించినా ఆల్రెడీ ఇప్పుడు ఈ కరోనా తర్వాత మాటి చాలా వరకు వర్క్ చాలా ఉన్నాయి, పెరిగాయి. ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటే ఎవరైనా సక్సెస్ చేసుకోవచ్చు వాళ్ళ లైఫ్ని. అలాగే వాళ్ళకి అడ్వైస్ చేయొచ్చు, మనం మంచి సలహా ఇచ్చి మనం ఒక సలహా ఇచ్చడం వల్ల వాళ్ళ లైఫ్ బాగుంటుంది అనమాట. అట్లా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా విషయాలు తెలియజేశారు మాకు, అసలు సైన్స్లో సండే అని ఇట్లా అంటారని మండే ఇట్లా అంటారని అసలు చాలా విషయాలు కూడా తెలియజేశారు అండ్ థ్యాంక్ యూ. దాని వెనక నా లాజిక్ వింటే అరే నిజమే కదా అనిపిస్తుంది, అంటే మనం వాళ్ళు సైన్స్ చేసుకున్నప్పుడు ఏదో అనుకుంటాం బట్ ఇప్పుడు మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓ దీంట్లో ఎంత ఉందో అనిపించింది. అండ్ మీరు ఇంకా ఇలాగే ఎంతోమందికి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో డాక్టర్ దగ్గరికి పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ ఒక 5% ట్రీట్మెంట్ చేయగలిగితే 95% మదర్దే కీ రోల్, ఎందుకంటే ఇంట్లో పిల్లలకి బాగా దగ్గర నేర్పించుకోగలిగితే. సో ఇందాక సార్ చెప్పినట్టు తిన్నావా అని ఊరికేవట్లు కాకుండా ఇది నాన్న ఇలా చెప్పాలి ఇలా చెప్పాలి ఇలా చెప్పాలి ఇవన్నీ కనుక నేర్పించుకుంటే ప్రతి సమస్య నుంచి బయటపడవచ్చని చెప్పి కిరణ్ గారు తెలియజేస్తున్నారు. సో ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా పిల్లల మీద తగిన శ్రద్ధ పెట్టండి, మీ పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదండి. ఇది ఇవాళ వరల్డ్ డెఫ్ డే ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.